విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ ఎదురుదాడి చేస్తున్నారని అన్నారు బీజేపీ నేత ఎంపీ లక్ష్మణ్ కాళేశ్వరంతో పాటు విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలపై చర్యలు తీసుకోకుండా సీఎం రేవంత్ రెడ్డి కాలయాపన చేస్తున్నారని ఆరోపిస్తున్న లక్ష్మణ్ తో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్ కొనుగోలు అంశంపై మనతో మాట్లాడేందుకు బీజేపీ రాజ్యసభ సభ్యులు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విద్యుత్ కొనుగోలు అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది మాజీ సీఎం కేసీఆర్ విద్యుత్ కమిషన్కు సంబంధించి జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్కు లేఖ రాయడాన్ని ఏ విధంగా చూస్తారు విద్యుత్ కొనుగోలులో అక్రమాలు అవినీతి జరిగిందని భారతీయ జనతా పార్టీ ఆనాడు మేము రాజకీయంగా కూడా ఆనాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించాం కానీ ఆనాడు విద్యుత్ శాఖ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఏ రకంగా వారు ఎదురుదాడి చేసి తప్పించుకున్నారో ప్రస్తుతం ఇప్పుడు ప్రభుత్వము కమిషన్ ఒక చట్టబద్ధమైన కమిషన్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ నరసింహారెడ్డి గారి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసి నరసింహారెడ్డి గారు కూడా తెలంగాణ వాసి వారి నేతృత్వంలో కమిషన్ ఏదైతే జవాబు కోరిందో ముఖ్యమంత్రి గారిని సంజాయిషి కోరిందో దానికి సంజాయించుకోవాల్సింది పోయి మీరు చేసిన తప్పును కప్పిపుచ్చుకునే రీతిలో ఎదుర్దాడి చేయడము కమిషనర్ను ప్రశ్న కమిషన్నే ప్రశ్నించడము ఆ కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి రిటైర్డ్ చీఫ్ జస్టిస్ నరసింహారెడ్డి గారి వ్యక్తిత్వాన్ని మరి కించపరిచే విధంగా మీరు తొలగిపోమని చెప్పి వారినే ఆదేశించడం అంటే నిజంగా ఇంకా అధికారం కోల్పోయినా ఇంకా ఆ అధికార అహంకారం మరి వాళ్ళ కోల్పోలేదు ప్రజలు ప్రజాస్వామికగా మిమ్మల్ని పూర్తిగా చిత్కరించి తిరస్కరించారు మీరు పాల్పడ్డటువంటి అవినీతికి మీ యొక్క కుంభకోణాలకు బాధ్యులైన మీరు ప్రజాక్షేత్రంలో ప్రజలు ఇవాళ తిరస్కరిస్తే చట్టబద్ధంగా ఇవాళ దాన్ని ఎదుర్కొని ఇవాళ చట్టరీత శిక్ష పొందే పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు ఈ రకమైన ఎదురుదాడి చేస్తున్నట్టుగా సర్వత్రా ఇవాళ భావిస్తూ ఉన్నారు అంటే ఒకవైపు గొర్రెల స్కామ్ పైన మరోవైపు కాళేశ్వరంకి సంబంధించిన దానిపైన విచారణ కూడా ఆ విచారణలు ఏ విధంగా చూస్తారు కేసీఆర్ ప్రభుత్వ హామీలో జరిగినటువంటి అన్ని అక్రమాలను అవినీతిని వారి భాగవతం ప్రజాక్షేత్రంలో మాత్రం ప్రజలు శిక్ష విధించారు కానీ చట్టరీత్యా తప్పించుకునే దానికి ఆస్కారం లేదు ఇక్కడ ఇది తెలంగాణ ప్రజల సొమ్ము కష్టపడి మరి పన్నులు కట్టి తెలంగాణ అభివృద్ధికి దోదపడేటువంటి వాటిని కేవలం కొంతమంది కొన్ని కుటుంబాలే ఆ రకంగా దోపిడీ పాల్పడి తెలంగాణ సంపదను దోచుకున్నప్పుడు ఖచ్చితంగా మరి ఇవాళ మీరు ఆ యొక్క విచారణ ఎదుర్కోవాలా విచారణలో మీకు నమ్మకం లేకపోతే అనుమానాలు నడితే కోర్టును ఆశ్రయించవచ్చు మరి రేవంత్ రెడ్డి గారు కూడా కేవలము ఈ విచారణలు దర్యాప్తులు ఆ బీఆర్ఎస్ నాయకులు లొంగదీసుకోవడానిక లోబర్చుకోవడానిక ఈ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్నటువంటి మీరు మరి విజయాన్ని సాధించలేదు ఇవాళ బీజేపీ ఎనిమిది మంది ఎంపీలు గెలవడంతో ఈరోజు ఇద్దరు మరి ఏ రకంగా మరి కుట్రపూరితంగా రహస్య ఉడంబడికల్లో భాగంగా ఒప్పందంలో భాగంగా ఈరోజు జాతీయ స్థాయిలో ఏర్పడిన ఇంటి కూటమిలో భాగస్వాములు కావడానికి జరుగుతున్నటువంటి నాటకంగానే ప్రజలు భావిస్తున్నారు మొత్తమే చూసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ దర్యాప్తుల పేరుతో కాలయాపన చేస్తుందని చెప్పి బీజేపీ ఎంపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ వెంకటతో విక్రమ్ టీవీ హైదరాబాద్